నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో దొంగలు హడలెత్తిస్తున్నారు. ఒకే రోజు రెండు దొంగతనాలు చేసి ప్రజల్ని భయభ్రాంతులకి గురి చేస్తున్నారు. పట్టణంలోని మున్సిపాలిటీ పరిధిలోని జేఆర్ పేటలో వరుస దొంగతనాలు జరిగాయి. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సిఐ వేణు, ఎస్ఐ ముత్యాలరావు అతని సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని దొంగతనం జరిగిన ఇంటిని పరిశీలించారు. ఈ సందర్భంగా సిఐ వేణు మీడియాతో మాట్లాడుతూ ఒకే రోజు రెండు దొంగతనాలు జరిగాయని భావిస్తున్నామన్నారు. అరసవర బంగారం, కొన్ని వెండి కాయిన్స్ పోయినట్టు బాధితులు తెలిపారన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈ రెండు కూడా నిన్న ఆల్రెడీ ఒక రిపోర్ట్ వస్తుంది, మేము కేసు నమోదు చేసింది, నమోదు చేయడం జరిగింది. ఈరోజు మళ్ళీ వేరే ఇంట్లో కూడా దొంగతనం జరిగింది చెప్పి వాళ్ళు వచ్చి ఈరోజు చూసుకున్నారు. దీనిపైన కూడా కేసు నమోదు చేస్తున్నాం. ఇక్కడ ఎంతో కరసవర బంగారం, చిన్న వెండికాయపోయింది. వీటికి సంబంధించి వీళ్ళు కూడా శుక్రవారం వెళ్ళినారు. ఈ రెండు కూడా ఒకే రోజు రాత్రి జరుగుంటాయని చెప్పి మేము భావిస్తూ ఉన్నాము. ఆదివారం రోజు రాత్రి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తా ఉన్నాం. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయు, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంటా లేఅవుట్, నెల్లూరు.